సో సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ అంటే ఫస్ట్ తెర మీదకి వచ్చే పేర్లు మీ ఇద్దరివి, అచ్చిరెడ్డి గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు అని. సో మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే మీ సినిమా కెరీర్లోనే కాదు మీ పర్సనల్ కెరీర్లో కూడా ప్రతి అడుగులో తను ఉన్నారు. అవునండి, అవును 100%. ఇప్పటి నుంచి కాదండి, అంటే నేను ఒక 6th క్లాస్ 7th క్లాస్ అవుతున్నప్పుడు మా కొంకుదురు అనే విలేజ్ నుంచి మైగ్రేట్ అయ్యి ఆరవెల్లని ఇంకో విలేజ్కి వచ్చేసాము. అప్పటికి మా నాన్నగారు అక్కడ ఈ చెప్పాను కదా మీకు సిమెంట్ కంపెనీ పెట్టారు. సో సిమెంట్ కంపెనీని మానేసి మళ్ళీ ఆయన ఒక తన ప్రొఫెషన్ మార్చుకున్నారు. మార్చుకుని స్వీట్స్ తయారు చేయటము, ఆ స్వీట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేయటము ఈ పని పెట్టారు. అది అక్కడికి వచ్చి చేశారు ఆరవెల్లని విలేజ్లో. అప్పుడు నేను ఆరవెల్లి స్కూల్లో చేరినప్పుడు నాకు నా జూనియర్ ఒక 2 సంవత్సరాలు చిన్నవాడు అతను. నేను ఆ ఫ్రెండ్షిప్ ఇద్దరికే బాగా కలిసింది. ఇంకా కలిసి ఆడుకునేవాళ్ళం, కలిసి తిరిగేవాళ్ళం ఇక మ్యాక్సిమమ్. అలాగే చాలా సంవత్సరాలు అయింది. అయిన తర్వాత ఒకరోజు తను హీ వాంట్స్ టు బీ విత్ మీ చెప్పాడు. ఆయన నాకు నువ్వు చేసే పనులు నాకు నచ్చుతున్నాయి, సో ఐ వాంట్ ఫాలో యూ అలాగే సరే చూద్దాము అని చెప్పేసి నేను వెళ్ళి ఆ పగడాల పడవ లాంటి సినిమా చేయటము, అది కరెక్ట్గా ప్రాపర్గా అవ్వకపోవటము, మళ్ళీ వాడు కూడా వచ్చి అక్కడే లేదు నువ్వు చేసింది కరెక్ట్ కాదు ఇది, ఇలా వెళ్ళొద్దు మనం ఇంకోలా వెళదాము అని చెప్పి అక్కడి నుంచి వాడి గైడెన్స్ ఫాలో అవ్వడం బిగిన్ చేశా. ఆ తర్వాత కాడి నుంచి ఎప్పుడు ఫెయిల్యూర్స్ లేవు, అంతా కూడా బాగా చాలా బాగా తీసుకెళ్ళేవాడు ఆయన. ఈజ్ వెరీ నైస్ జెంటిల్మ్యాన్ అండి, వెరీ నైస్. ఎంత మంచి స్నేహితులైనా ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఎక్కడో ఒక చోట చిన్న గ్యాప్ వస్తూ ఉంటుంది. అలాంటి రాకుండా మీరు ఇద్దరు మెయింటైన్ చేయగలిగారు అంటే అది మీ ఇద్దరి మధ్య ఉన్న కోఆర్డినేషన్ ఉండాలి, అండర్స్టాండింగ్ అయి ఉండాలి. అంటే మరి అది ఎలా చెప్పాలో, ఈస్ బికాస్ ఆఫ్ హిస్ నైస్ బిహేవియర్, నైస్ యాటిట్యూడ్ నాకు అలా కుదిరింది. అంటే ఇప్పుడు కోపం వస్తాను రానిస్తాడు, రానిస్తాడు, ఒకసారి కయ్యం అంటారు అన్నిస్తాడు, అంతే తప్ప దాని గురించి అయ్యో వీడు నన్ను కోపడతాడా లేకపోతే వీడు కయ్యం అంటాడా అన్నది రాదు. అసలు ఎవరికి ఉంటుందండి అట్లాగా? మీ విషయంలో అలా ఉంటారా జనరల్ అందరి విషయంలో? లేదండి, నా ఒక్కడి విషయంలో అలా ఉంటాడు ఆయన. మిగతా విషయాలలో ఇక అంటే సాధారణంగా బయట కూడా పెద్ద ఎక్కువ నాకులాగే సాఫ్ట్ గోయింగే తప్ప హార్డ్ కాదు. అయినప్పటికీ కూడా ఎవరైనా ఏదన్నా అంటే మాత్రం ఎఫెక్ట్ అవుతాడు, ఫీల్ అవుతాడు. కానీ నా విషయానికి వచ్చినప్పుడు అలా అవ్వడం. దాంతో ఇంకా తర్వాత మళ్ళీ 2వ రోజు నేనే మళ్ళీ సారీ చెప్పాల్సి వస్తుంది. ఒరే గొప్పకుని అలా అనేసి లెటర్ నిన్న అలా అని ఉండకూడదు, అలా 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 వెళ్ళిపోతూ ఉంది, నడిచిపోతూ ఉంది, వస్తూ ఉంది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఆల్మోస్ట్ 40 ఇయర్స్ 45 ఇయర్స్ అయిపోయి ఉంది. ఇన్ని రోజుల్లో కూడా ఎక్కడ కూడా చిన్న పర్పస్ లేదు, మీరు ఇద్దరు ఉండగలిగారు. సో మీరు సాఫ్ట్ అంటే గుర్తొచ్చింది, మీరు ఇంత సాఫ్ట్గా చాలా స్లోగా ఇలా మాట్లాడుతున్నారు కదా, సినిమా షూటింగ్స్లో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? డెఫినెట్గా వర్కౌట్ అవుతుందండి. మంచి అగ్రెసివ్గా ఉన్న వాళ్ళతోటి మనం భయపడతామే తప్ప ప్రమాదం ఉండదు. కానీ సాఫ్ట్గా ఉన్నవాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నారో చెప్పరు వెళ్ళు. చాలా ఇప్పుడు మీకు ఇప్పుడు సూదితోటి మనం కొడుతున్నాం అనుకోండి, అది దారాను కూడా తెలియదు కష్టం సాఫ్ట్గా. అలాగే ఏదైనా పెద్ద గురపం లాంటిది తుచ్చుకుపడుతున్నాను కనపడతా ఉంటుందండి. అందుకని ఏంటంటే నేను సాధారణంగా సెట్లో కూడా కామ్గా కూల్గా హ్యాపీగా నవ్వుతూనే వెళ్తూ ఉంటానండి. బట్ ఎదుటి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటా, ఇతనితో మనం కంటిన్యూ చేయవచ్చా చేయకూడదా, చేయకూడదా అనేది చెప్పను, కంటిన్యూ చేయవచ్చా అనేది కూడా చెప్పను. నాకు నేను ఫీల్ అయ్యి నేను ఒక క్యాలిక్యులేషన్లో వెళ్ళిపోతాను అంతే. అదేంటంటే దానికోసం మళ్ళీ ఈయన అప్పుడు అంటే మనం ఫుల్ క్రేజ్లో ఉన్నప్పుడు ఈయన మనల్ని వదిలేస్తాడేమో అన్న ఫీలింగ్ తోటి కంటిన్యూ చేస్తారు. ఒకవేళ మనకి క్రేజ్ తగ్గింది అనుకోండి, ఈడు వదిలేస్తారో బాగుంటుందనుకుంటారేమో. ఓకే, ఎందుకంటే చాలామంది దర్శకులు చూస్తారు కదా మైక్ పెట్టుకొని కెమెరా యాక్షన్ అని చెప్పేసి కొంచెం గట్టి గట్టిగా అలా అరుస్తుంటారు, ఓ డైరెక్టర్ అంటే ఇలానే ఉండాలేమో అని దాంట్లో. సో మిమ్మల్ని చూస్తే గట్టిగా అంటే డిస్టెన్స్ వినబడకపోతే గట్టిగానే అంటాం, కానీ అన్న దాంట్లో కూడా సాఫ్ట్గానే ఉంటుంది తప్ప. షూటింగ్ టైంలో కోపడిన సందర్భాలు ఒకసారి ఆర్టిస్టుల మీద చేయి చేసుకున్న దర్శకులు కూడా పొరపాటు కూడా ఎందుకంటే కళాకారుని ఎప్పుడు కూడానండి, ఇక్కడ ఒక సీక్రెట్ ఉంటుందండి, ఏ కళాకారుని కూడా
నువ్వేంటి అలా చేస్తున్నావు, బాగా చేయట్లేదు, ఏంటది పెద్ద ఏదో నువ్వు గొప్ప అనుకుని పెట్టుకున్నాను అని ఎప్పుడు పొరపాటున కూడా అంటే డిప్రెస్ అయిపోతాడండి. ఎందుకంటే అతను ఒక కళను ప్రదర్శిస్తున్నాడు. అదే మనం అరే రే బ్యూటిఫుల్గా చేశారు కానీ వై డోంట్ వీ ట్రై వన్స్ అగైన్, ఐ థింక్ దట్ ఐ మే గెట్ ఏ బెటర్ దాన్ దిస్ వన్ అన్నావు అనుకోండి. ఓహో నేను బాగా చేశానన్నమాట, ఇతను ఇంకా బెటర్ గురించి అడుగుతున్నారు, ఓకే ట్రై చేద్దామని ట్రై చేస్తాడనుకోండి. అందులో మనం కరెక్ట్ చేయాలే తప్పండి. ఇప్పుడు కూడా పొరపాటును కూడా మనం బాధ పెట్టేటట్టు లేకపోతే వాడిని హ్యూమిలేట్ చేసేటట్టు మనం మాట్లాడి రిజల్ట్ తేలం తేకూడదు కూడానండి. వాడిని ఆ ప్లెజెంట్ మూడ్లో పెట్టాలండి, పెట్టి చేయాల్సిందే. అప్పుడే బెటర్ అవుట్పుట్ కూడా 100% బెటర్ అవుట్పుట్ వస్తుంది. అందుకని ఆ రీజన్ మీకు శుభలగ్నం తీసుకోండి, వెళ్ళం వెళ్తే తీసుకోండి, ఇంటే ఎనీ ఫిలిం ప్రేమకు వెళ్ళారా తీసుకోండి, ఆ రోజులో రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన మాయలోడు తీసుకోండి, రాజేంద్రుడు గజేంద్రుడు తీసుకోండి, ఎమ్మెల్యేలు తీసుకోండి, ఆలీతోటి కొబ్బరిబండ తీసుకోండి. కొబ్బరిబండ నేను డైరెక్టర్ని కాదు, ఇలా మీరు ఏదైనా సరే చూడండి, ఘటోత్కచుడు కానీ ఏదైనప్పటికీ కూడా ఒకటి కాదు, ఈ నేమ్ ఆల్ ద ఫిలిమ్స్ ఆహ్వానం కానీ రమ్యకృష్ణ గారు ఒకటేంటి అసలు ఇవన్నీ ఎందుకనంటే ఆ సాఫ్ట్నెస్ ఒకటేనండి. తర్వాత ఆ క్యాప్చర్ చేసుకునేటప్పుడు వాళ్ళని ఆ మూడ్లోనే పెట్టి మనం వాళ్ళని మెచ్చుకుంటూ పొగుడుతూ కనుక తీసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. నేను ఐ టేస్ట్ బ్యూటిఫుల్. అంటే ఎప్పుడైనా షూటింగ్ టైంలో మీ వల్ల వాళ్ళ ఇబ్బంది అవతల వాళ్ళు ఇబ్బందులు పడ్డ సందర్భాలైనా లేదా వాళ్ళ వల్ల మీరేమైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ రెండు నేను రాను అనండి, నా వల్ల ఇబ్బంది పడడం అనేటువంటిది నేను చేయను. వాళ్ళ ద్వారా నేను ఇబ్బంది తీసుకోను, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే తెలుసుకుని దాన్ని సెట్ చేసేస్తానే తప్ప అక్కడి దాకా తీసుకెళ్ళండి.